తులసివనంలోని గంజాయి మొక్కలు మాదిరిగా ఫారెస్ట్ అధికారులు మన్యం అటవీ ప్రాంతంలోని అక్రమంగా కలపమాయం చేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని అటవీ అధికారులు అవినీతికి అంతుపంతు లేకుండాపోయింది. మన్యం అటవీ ప్రాంతంలోని పుష్పసీన్ తలపించే విధంగానూ టేకు కలపను తరలించారంటే ఏ రేంజ్లో అక్రమార్జనకు అటవీ శాఖ అధికారులు ఉన్నారనేది అర్థమవుతుంది. ఏడాది కాలం నుండి టేకు చెట్లు రవాణా ఒక్కొక్కటిగాను బయటకు రావడంతో మన్యం అటవీ శాఖలో అవినీతి అధికారులు బాగోతం బట్టబయలైంది. రంపచోడవరం రేంజ్ పరిధిలో ఉన్న నూర్పుడి అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్లో గుట్టు చప్పుడు కాకుండా 400 పైన భారీ టేకు మారిజాతి వృక్షాలను అధికారులు కనుసన్నల్లోని మాయం చేశారు. యాభై లక్షల పైనే విలువైన టేకు చెట్లను అటవీ సిబ్బంది చొరవతోనే జరిగినట్లుగాను ప్రత్యేక బృందాలు ప్రాథమిక నిర్ధారణ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బందిపై అటవీ ప్రాంతంలో మాయమైన టేకు చెట్ల వివరాలను సీసీఎఫ్ స్కాడ్ విజిలెన్స్ టీం ఉన్నత అధికారులు సేకరించి ఉన్నత అధికారులు రిపోర్టు పంపారు. టేకు చెట్లు అక్రమ దోపిడీపైన ఇప్పటికే రాష్ట్ర స్థాయి జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలు రంపచోడవరం డివిజన్లోని అన్ని రేంజ్ పరిధిలోని టేకు ప్లాంట్లను పరిశీలించి అవినీతి అధికారులు డేటాతోటి ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి బీట్ అధికారి సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు దర్యాప్తులోని మరికొందరిపై వేటు పడుతుందని సమాచారం. ఉండడంతో మరింత వేగంగా దర్యాప్తులు ఉత్తిగా చేస్తున్నారు. ఈ క్రమంగా టేకు కలప రవాణాలోని ఎంతమంది ఉన్నా కఠిన చర్యలు తప్పవంటూ రేంజర్ ఆజాద్ వెల్లడించారు. ఒకటే 60 సార్ లాస్ట్ది. ఒకటే 60.